नमस्ते वेलकम टू स्काय विजन न्यूज नैन कल्याणी केंद्रपालित प्रांतम यानम शिवारु कनकालपेट ग्रामंलो श्री कोदंडरामस्वामी आलयं वद्द वज्रोत्सव 75वा कल्याण महोत्सव अंगरंग वैभवंगा निर्वहिंचारु। సోమవారం శ్రీరామ పట్టాభిషేకాన్ని హంసని రామలక్ష్మణులు దంపతుల ఆధ్వర్యంలో అతి వైభవంగా నిర్వహించారు। ఉదయం నుండి ప్రత్యేక హోమాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు, విశేష పూజలు నిర్వహించగా గ్రామానికి సంబంధించిన పలువురు దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు। अला वेद याजमान कल चला मंदिर आ कलस गंगम कुंकम अलग रविचंद्र गुडव कुंकम शब्रांध्र कश्य ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మనం ఏ ఫలితాన్ని ఆశించి ఎవర్ని ఉద్దేశించి పైడిపాల గోత్రార్భవస్య నాగేశ్వరరావు నామదేశ్య ధర్మపత్ని ఉష నామదేశ్య సహకుటుంబస్య జనపాల గోత్రార్భవస్య సత్యనారాయణ నామదేశ్య ధర్మపత్ని సుబ్బలక్ష్మి నామదేశ్య సహకుటుంబస్య జనకల గోత్రార్భవస్య నాగేశ్వరరావు నామదేశ్య ధర్మపత్ని మాధవి నామదేశ్య సహకుటుంబస్య పైడిపాల గోత్రార్భవస్య కోటేశ్వరరావు నామదేశ్య ధర్మపత్ని వరలక్ష్మి నామదేశ్య సహకుటుంబస్య పైడిపాల గోత్రార్భవస్య వీర వెంకట సత్యనారాయణ నామదేశ్య ధర్మపత్ని మాధవి చంద్రావతి నామదేశ్య సహకుటుంబస్య పైడిపాల గోత్రార్భవస్య భైరవ స్వామి నామదేశ్య ధర్మపత్ని వీరవేణ నామదేశ్య సహకుటుంబస్య అయ్యా ఇక్కడున్న వారి యాజమాన్య పేట్ల మీద కూర్చున్నటువంటి యాజమాన్య దంపతులందరి గోత్రనామాలు వచ్చేయని తలుస్తూ కార్యక్రమంలో ముందుకేసినామండి। తల్లిదండ్రులను వారిని అవసర దశలో వృద్ధాశ్రమాలకి చేర్చము మాతా పితృ సమం దేవం శ్రవణ భవగీతం సర్వతీర్థ పరంద్రోణ పితృవందనమాచరేతు। అయ్యా ఆచార్య స్వామి వారి మీ దగ్గరికి వచ్చి పూలమాలలు తీసుకున్న వారు దంపతులు కూర్చోండి, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి।
తూర్పు గోదావరి జిల్లా తాళ్రే మండలం సుంకరపాలెం గ్రామంలో ఇటీవల సర్వే నెంబర్ 123 125 గల ఖాళీ స్థలంలో నిర్మాణం చేపడుతున్న పనులపై ఫిర్యాదు వెళ్లడంతో పన్ను నిలుపుదల చేసి అధికారులు గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉండే వాటికి నోటీసు ఇవ్వడంతో ప్రజలు అవాక్కయ్యారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్రే మండలం సుంకరపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 123 125 నెంబర్లు ఇటీవలే నిర్మాణం చేపడుతున్న పనులు నిలుపుదల చేయాలని ఫిర్యాదుపై అధికారులు పనితీరు వేరే లెవెల్లో ఉండటంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉండే ఇళ్లకు నోటీసులు ఇవ్వటంపై గ్రామ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయమే సోమవారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్, పంచాయతీ అధికారులు సమావేశం ఏర్పాటు చేసి బాధితులను ఆహ్వానించినట్లు బాధితులు అడిగిన ప్రశ్నలకు సర్పంచ్ టిల్లపూడి సహనం కోల్పోయి ప్రజలపై ఒంటి కాలుపై లేచి ఏకవచనంతో మాట్లాడుతూ చిందులేసే పనిపై ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి నెలకొంది. ఎంపీటీసీ గుత్తుల శ్రీను సర్ది చెప్పి ప్రజలకు ఓర్పుతో సమాధానం చెప్పి గొడవలతో సమస్యలు పరిష్కారం కావని ఎద్దేవా చేశారు. అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు మంది ఆటలు మేము అంత మన కలెక్టర్ గారికి ఇవి ఎంత పని చేసుకుందాం, నెంబర్ గారు మీరు ప్రాతినిధ్యం వహించడం లేదా మాకు ఇలా అన్యాయం జరిగింది అన్నారు. నేను యాజ్ నెంబర్గా మాకు నాలుగు మంది ఇల్లు ఖాళీ చేయమని నోటీసులు వచ్చినాయి, మీరు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఏరే నెంబర్ కింద అంటే నేను ఎంపీటీసీ గారిని కూడా అడిగారు, ఎంపీటీసీ నేను కూడా వస్తానమ్మా, ముందు ఎంఆర్ గారి దగ్గరికి వెళ్దాం, ఎంఆర్ గారు లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ నేను రాకూడదు, నేను ఒక ఎంపీటీసీ కాబట్టి ఆయన ఆగిపోడు ఆగిపోక మమ్మల్ని పంపించాడు. ఆయన పంపించేస్తే కలెక్టర్ గారి రూమ్లోకి వీళ్ళు ఎప్పుడైనా గ్రీవెన్స్ ఇచ్చారు లేదా తిరిగి కంప్లైంట్ ఒక్కరినే పంపుతారు. ఆ ఒక్కరే ఎవరు వెళ్తారో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ మొత్తం పూర్తి డీటెయిల్స్ పంపి వాళ్ళని పంపుతారు కలెక్టర్ గారి రూమ్లోకి. మరి వీళ్ళకి అవగాహన ఉందో తెలియదు అది. అది నేను ఇచ్చానండి గ్రామం తరపు వీళ్ళ ప్రజలందరూ మన కబ్జా చేసాం అన్నారు. ఇది ఇక్కడేమో సర్పంచ్ మన కాలేదు, మా సర్పంచ్ మన కాలేదు కూడా కబ్జా చేస్తుంటే మన సర్పంచ్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని 50 సంవత్సరాల మంది ఉంది మనం కబ్జా చేశారని మనం నోటీసులు ఇచ్చారండి. అక్కడ కాలేదకుండా అక్కడ ఓటకాలు ఎప్పటి నుంచి ఉన్న ఓటకాలను కబ్జా చేసిన మీద మన ఎంఆర్ గారు కట్టా తీసుకోరా ఈ డెసిషన్ ఏమైనా లోనికి నన్ను పంపించి కలెక్టర్ గారు వివరంగా చెప్పమన్నారు. అది నేను పెద్దనాజున్న గారు ఒడ్డు కోట్లు ప్రాతినిధ్యం వహిస్తూ కలెక్టర్ గారు ఇచ్చిన కంప్లైంట్ అది. ఎవరో చెప్తే దాన్ని కానీ చెప్పలేదు, పోయినా రాసేసారు మాకు తెలియదు అది బయట మిషన్ తీసుకోవాలి. నివాసం ఉంటారండి, ఇదికి తెలుసు అందరికీ కాబట్టి తెలుసు. అక్కడ చేయాలంటే కంప్లైంట్ చేయాలనే వాళ్ళు ఎప్పుడో చేసేవారు, ఎప్పుడో చేసేవారు, ఎప్పుడు ఇప్పుడు చేయమని పని వాళ్ళకి ఎప్పుడు జరుగుతున్నారు వాటి మీద దాని మీద నిరోధం దాని మీద చర్య తీసుకోమని ఆయనైనా మేమైనా దాంట్లో రిపోర్ట్ చేసింది అదే మేడం గారు. అంతేకాదు ప్రస్తుతం ఎప్పటి నుంచి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కాదని మేము చర్య తీసుకున్నాం. అందరూ నోడు చూడ ఒక సామాన్య కానీ అందులో పై మిస్టేక్ ఏం జరిగిందంటే పబ్లిక్ లో నాయుడు గారు సాక్షి సంతకం పెట్టి వేరే వ్యక్తి కమ్మాడు అది కూడా కో
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ జి లోబరాజు అధ్యక్షతన జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలకు చైర్పర్సన్ కమిటీ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడని, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. కమిషనర్ మాట్లాడుతూ కులపరమైన వివక్షను, అన్యాయాలను రూపుమాపటానికి జీవితాన్ని ధారపోసిన మహాత్ముడని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ వి బోసరాజు, శ్రీమతి రెడ్డి హేమసుందరి, శివన్నారాయణ, గౌరవ సభ్యులు బంతు సత్యశ్రీనివాస్, అబ్బాదాసుల శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు, దేవస్థానం చైర్మన్ కొరసిక సత్యబాబు, కోఆప్షన్ సభ్యులు శ్రీమతి బడుగు శ్రీవాణి, మహమ్మద్ అలీ హసన్, రామాయణం రాంబాబు, నాయకులు రాయపురెడ్డి జానకిరామయ్య, గణేశుల బ్రహ్మానందం, కర్రీ శ్రీనివాసరావు, దాసరి వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ సిబ్బంది, వార్డు సెక్రటరీలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించి పోలేకుర్రు గ్రామం జయభీంపేటలో రెడ్డి వెంకట్రావు అరుంధతి దేవి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంటును సోమవారం ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించి తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పోలేకుర్రు గ్రామం జయభీంపేటలో రెడ్డి వెంకట్రావు అరుంధతి దేవి మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. పరిసర ప్రాంతాల నుండి 21 జట్లు పాల్గొన్నాయి. 3 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఇంత అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ కి జరగడానికి కారణం అందరూ కూడా కీర్తిశేషులు రెడ్డి వెంకటరావు గారు మరియు వారి సతీమణి అరుంధతి గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు రెడ్డి గిరిబాబు గారు, ఓఎన్జీసీ ఇంజనీర్ గారు మరియు రెడ్డి బాలరాజు గారు మరియు యంగ్ ఇంజనీర్ మన రెడ్డి వెంకట కార్తిక్ గారు, మన రెడ్డి రెడ్డిబాబు గారు, రెడ్డి కుటుంబం వారందరూ కూడా ఈ టోర్నమెంట్ ను ప్రోత్సహించి ఇంత ఘనంగా జరిపించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా స్థానిక ఐటీఐ కాలేజ్ నందుగల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి అంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రచయిత, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త శ్రీ జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా స్థానిక ఐటీఐ కాలేజ్ నందుగల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారికి అంజలి ఘటించాం. కార్యక్రమంలో పండు సిద్ధార్థ, మగాపు సుబ్బారావు, కాదా పవన్, రక్షా శ్రీను, గోపి సురేష్, హరిప్రసాద్, ఆకుల సతీష్, సుబ్బారావు, రాజు, పెట్టాహరి తదితరులు పాల్గొన్నారు. చరిత్ర చూసినట్లయితే ఒక సామాజిక కార్యకర్త, ఆయన అట్టడుగు వర్గాల అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి అందరికీ కూడా సమాజంలో సమాన ప్రాతినిధ్యం కావాలా, ఎడ్యుకేషన్ చదువు కావాలా, చదివించాలా, పిల్లలందరూ కూడా ఒక చదువుకున్నవాడే మంచి భవిష్యత్తులో అన్నీ తెలుసుకుని జ్ఞానం. తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు పొన్నమండ రామలక్ష్మి నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు పొన్నమండ రామలక్ష్మి నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, దూలిపూడి బాబీ, వాడ్రేవు వీరబాబు, మందాల గంగ సూర్యనారాయణ, పెసంగి ఈశ్వర్రావు, అప్పారావు, చంద్రమౌళి, ఆనందరావులు ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. పులేగారి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ప్రసంగేశ్వరరావు గారు, ముందుగా బూరుబాబు గారిని పూలమాలంకారం చేయవలసిగా కోరుచున్నాం. జ్యోతిరావు పూలే అమర రహే భార్య మీ టీచర్గా చేసి స్కూల్లో వేయించిన వ్యక్తి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఇక్కడ మన తాళరేవు మండలంలో కోరంగి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి
చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి పూలే గారి గురించి మరి పెద్దలందరూ కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి పూలే గారు ఆయన ఎప్పుడో 1995 జన్మించి 195 పుట్టినరోజు ఈరోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆయన గురించి మనం ఎన్ని విషయాలు మాట్లాడుకున్నా తక్కువగానే ఉంటాయనే విషయాన్ని కూడా మనం ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన గురించి మనం మాట్లాడుకునే ముందు అవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి నడుపులు ఈ సమాజం మరి అభివృద్ధి చెందుతున్న తర్వాత సమాజం వారు ఆ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, అందరికీ న్యాయం చేయాలి అన్న భావంతో ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి 5వ వార్డు తిల్లమ్మ చెరువు గ్రామంలో జరిగినటువంటి పూజ్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నిలువెత్తు నూతన విగ్రహం ఏర్పాటు, అలాగే కొత్తగా మందిర నిర్మాణం కొరకు తిల్లమ్మ చెరువు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి బడుగు శ్రీవాణి మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి 5వ వార్డు తిల్లమ్మ చెరువు గ్రామంలో జరిగినటువంటి పూజ్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నిలువెత్తు నూతన విగ్రహం ఏర్పాటు, అలాగే కొత్తగా మందిర నిర్మాణం కొరకు తిల్లమ్మ చెరువు గ్రామ పెద్దలు గ్రామస్తులు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ముమ్మడివరం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, కోఆప్షన్ సభ్యురాలు శ్రీమతి బడుగు శ్రీవాణి మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. కాయ కొట్ట ఐదవ నీనో ఎవడెవడ వస్తున్నాడా తాళ్రే మండలం తాళ్రేవు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీతా గంగాధర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ్ థామస్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సాగర్, వైస్ ఎంపీపీ నాగేంద్ర ప్రసాద్, కొపనాతి నాగరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. తాళ్రేవు మండలము తాళ్రేవు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాయుడు సునీతా గంగాధర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ్ థామస్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సాగర్, వైస్ ఎంపీపీ నాగేంద్ర ప్రసాద్, కొపనాతి నాగరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని ముందుగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. ఎందుకంటే ఆదర్శనీయులు ఇప్పటికి సుమారు 200 సంవత్సరాల క్రితం జన్మించిన అప్పుడు
మొదటి ఉద్యమకారుడిగా మొదటి అప్పట్లో ఉన్నటువంటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ ఇటు సామాజికంగా కూడా మనం స్థిరపడాలి అనే ఉద్దేశంతో దళితులకు కానివ్వండి లేకపోతే బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏదైనా వాటర్ కానివ్వండి అదేవిధంగా బాలిక వివాహం అనేది ఎక్కువ ఉండదు సో వాళ్ళు ఒకవేళ బాలికలు కొంచెం పెద్దోడు అయిన తర్వాత భర్తలు చనిపోయారనుకోండి మళ్ళీ పునర్వివాహం ఉండేస్తారు సో అటువంటి సిస్టంలో పునర్వివాహాలు చేసినటువంటి ఘనత కూడా మరి పూలగారికి చెందుతుంది మన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలని ఖచ్చితంగా ఎందుకంటే అలాంటి మహానేత మరణం ఉన్నాడు మనకి ఎంతో గర్వకారణం ఈ రోజు మనం మహానుభావుడు దళిత బంధు వర్గానికి ఎంతో న్యాయం చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి కోసం మనం ప్రతిరోజు స్మరించుకోవాలి భగవంతుని ఎవరికైతే మనం స్మరించుకుంటామో అదేవిధంగా మన జ్యోతిరావు పూలే గారి కోసం మనం ప్రతిరోజు స్మరించుకోవాలి అలా స్మరించుకున్న రోజునే మనకు మంచి ఒక ఆయనకు ఒక మంచి గుర్తింపు ఏర్పడుతుంది నా అభిప్రాయం ఎందుకంటే రోజు స్మరించుకోవాలని ఏదో వచ్చాము దండ వేసుకుంటే నా అభిప్రాయం ఇలాంటి మాట్లాడే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం